హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపి కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ 2021 సంవత్సరంలో మన ఇంద్రకీలాద్రి కొండపైన ఉన్న అమ్మవారి అలంకరణల వైభవం గురించి నేను చెప్తున్నాను. అదేనండి, మన విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారి గురించి చెప్తున్నానన్నమాట. మన ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఈ సంవత్సరం అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు దసరా శరణ నవరాత్రులు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ ధర్మకర్తల మండలి ఆదివారం మన ఒక ప్రకటనను వెల్లడించిందన్నమాట. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్తలు వెల్లడించారు. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తూ భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారని వారు తెలిపారన్నమాట. ఈ నవరాత్రులు 9 రోజుల్లో 9 అవతారాల్లో 9 అలంకారాలలో మనకు అమ్మవారు దర్శనమిస్తారన్నమాట. ఆ అలంకారాల వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. 7వ తారీఖు అక్టోబర్ నెల, అంటే వచ్చే నెల 7వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిదిన గురువారం రోజున శ్రీ స్వర్ణ కవచాలంకరణ దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే 8వ తారీఖు విద్య తిదిన శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తారన్నమాట. అలాగే 9వ తారీఖు తదియ తిదిన శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 10వ తారీఖు అంటే చవితి తిదిన ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 11వ తారీఖు పంచమి షష్ఠి రెండు తిథులు కూడా కలిపి వచ్చాయి. అంటే సోమవారం రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి మరియు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 12వ తారీఖు శుద్ధ సప్తమి తిదిన మంగళవారం రోజున శ్రీ సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అంటే సరస్వతీదేవి అలంకారం రోజు అది మూలానక్షత్రమై ఉంటుంది కాబట్టి, మూలానక్షత్రం అనేది సరస్వతీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఆ రోజు మనకి సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 13వ తారీఖు శుద్ధ అష్టమి తిదిన బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి అంటే దుర్గాష్టమిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 14వ తేదీన శుద్ధ నవమి తిదిన గురువారం రోజున శ్రీ మహిషాసుర మర్దిని అంటే మహార్నవమిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. నెక్స్ట్ లాస్ట్ 15వ తారీఖున శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి అంటే విజయదశమి రాజరాజేశ్వరీదేవి అలంకారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. అయితే 11వ తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి షష్ఠి తిథులు వచ్చినందున అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు. సో ఇలా 9 రోజులు 9 అవతారాలతో మనకు అమ్మవారు దర్శనమిస్తారన్నమాట. అంత మహద్భాగ్యాన్ని పొందితే అంతకన్నా మనకి జీవితంలో ధన్యమయ్యేది ఏముంది చెప్పండి. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా కొత్త వీడియోస్ అన్నీ చూడడానికి మీరు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. నా ఛానల్లో మంచి కంటెంట్ ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. నా ముందు రాబోయే వీడియోలో నేను దసరా గురించి అండ్ విజయదశమి గురించి అన్ని మీ సందేహాలన్నీ తీర్చడానికి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానన్నమాట. సో అంతవరకు గుడ్ బై అండి. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.